హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు టుడే టెలివిజన్ గోల్డ్ అప్డేట్స్ బంగారం ధర మళ్ళీ రెండు రోజుల నుంచి పరుగులు పెడుతూనే కనిపిస్తుంది అండ్ ఇవాళ కూడా బంగారం ధర పై పైకి కదులుతుంది దీంతో బంగారం కొనే వాళ్ళకి ఇది షాక్గానే భావించాలి ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో కూడా రేట్లు పైకి వెళ్తూ ఉన్నాయి అయితే పసిడి ప్రేమికులందరికీ కూడా గత రెండు రోజుల నుంచి బంగారం ధర జలక్నిస్తుంది వరుసగా రెండో రోజు ధర పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధర పైకి వెళ్తుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు రెండు వందల ఇరవైకి పైగా పెరిగింది అంటే నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్దకు చేరుకుంది ఇంకా అదే సమయంలో పది గ్రాములు చూసుకుంటే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో వెళ్తూ రెండు వందల ఇరవై రూపాయలు పెరిగి నలభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలకు చేరుకుంది ఇక మరోవైపు బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో కూడా పై పైకి కదులుతుంది ఔన్స్కు సున్నా పాయింట్ మూడు ఏడు శాతం పెరిగింది దీంతో పసేట్ రేట్ ఔన్స్కు పద్దెనిమిది వందల నలభై నాలుగు డాలర్లకు చేరుకుంది గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర పెరుగుదల కారణంగానే దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర జిగేల్ ఉంది అంటూ నిపుణులంతా పేర్కొంటున్నారు అయితే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి అయితే వీటిలో ద్రవ్యోల్బణం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల మార్పు కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు వాటి వడ్డీ రేట్లు జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు వాణిజ్య యుద్ధాలు బాండ్ ఈడ్ ఇలా పలు అంశాలైతే బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి ఇక వెండి ధర కూడా ఇలాగే దూసుకెళ్తూ ఉండి మళ్ళీ వెండి ధర కూడా పైపై కదులుతుంది ఇది వెండి కొనాలనుకునే వాళ్ళకి బ్యాడ్ న్యూస్గానే భావించాలి ఎందుకంటే వెండి కొనుగోలు చేయాలని భావించే వాళ్ళు భారీగా పెరగడంతో మార్కెట్లో రేట్లు కూడా దేశీయ మార్కెట్లోనూ అదే ట్రెండ్ కొనసాగిందని నిపుణులు అయితే పేర్కొంటున్నారు వెండి పట్టీలు కడియాలు ఆభరణాలు వంటివి కొనాలు భావించే వారికి ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూసే హైదరాబాద్ మార్కెట్లో సోమవారం వెండి ధర ఏడు వందలు పరుగులు పెట్టింది అయితే కేజీ వెండి ధర డెబ్బై ఆరు వేలకు చేరుకుంది అంటే తులం వెండి ధర దాదాపు ఏడు వందల అరవై వద్ద ఉందని చెప్పుకోవచ్చు వెండి ధర ఏడాది ఆగస్టులో కూడా డెబ్బై తొమ్మిది వేలకు పెరిగిన విషయం మనకు తెలిసిందే అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్కు సున్నా పాయింట్ నాలుగు రెండు శాతం పెరిగి ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది డాలర్లకు చేరుకుంది గ్లోబల్ మార్కెట్లో వెండి ధరలు పెరగడం వల్ల దేశీయ మార్కెట్లోనూ వెండి ధర పైపైకి వెళ్తుంది పోతే వెండి ఎక్కువగా పరిశ్రమ రంగంలోనే వినియోగిస్తుంటారు అలాగే డిమాండ్ ఎప్పటికీ వెండికి సంబంధించి ఉంటుందనేది మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఇక వివిధ రాష్ట్రాలకు సంబంధించి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి మనం ఒక్కసారి అప్డేట్స్ని చూసుకుందాం ముందుగా ఆంధ్రప్రదేశ్లోని గోల్డ్ రేట్ ఏ రకంగా ఉందో ప్రస్తుతం మనం చూసుకుందాము ఒక గ్రాము ఇరవై నాలుగు ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించి ముందుగా మనం గోల్డ్ రేట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల మూడు వందల తొంభై రెండు ఉంది అలాగే ఎనిమిది గ్రాములు ముప్పై ఐదు వేల నూట ముప్పై తొమ్మిది అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు ప్యూర్ గోల్డ్ ఒక గ్రాము నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు వద్ద కొనసాగుతుంది ఇక అలాగే హైదరాబాద్లో కనుక మనం చూసుకుంటే ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్లు నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే ఒక గ్రామ్ ఇరవై నాలుగు క్యారెట్లు చూసుకుంటే కనుక నాలుగు వేల ఏడు వందల డెబ్భై ఏడు ఉంటే ఎనిమిది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు ముప్పై ఎనిమిది వేల రెండు వందల పదహారు వద్ద ట్రేడ్ అవుతుంది ఇక మహారాష్ట్రలో ఒక గ్రామ్ ఇరవై రెండు క్యారెట్లు నాలుగు వేల ఐదు వందల డెబ్భై మూడు వద్ద ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు అలాగే ఒక గ్రాము కనుక చూసుకుంటే మనం ఇరవై నాలుగు క్యారెట్లు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి ఎనిమిది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై రూపాయలు ఉంది ఇక కర్ణాటకలో నాలుగు వేల నాలుగు వందలు ఒక గ్రామ్ ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాములు ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఐదు వేల రెండు వందల ఒకటి దగ్గర ఉంది అలాగే ఎనిమిది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చి ముప్పై ఏడు వేల ఆరు వందల యాభై ఒకటి ఉంటే ఒక గ్రాము నాలుగు వేల ఏడు వందల ఆరు వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఢిల్లీలో రాజధానిలో కనుక మనం చూసుకుంటే బంగారం ధర ఒక గ్రామ్ ఇరవై రెండు క్యారెట్లు నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై ఏడు వేల మూడు వందల అరవై వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్లు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే గుజరాత్లో కనుక చూసుకుంటే ఒక గ్రాము నాలుగు వేల ఆరు వందలు ఉంది ఇరవై రెండు క్యారెట్లు అలాగే ఎనిమిది గ్రాములు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఒకటి దగ్గర ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై తొమ్మిది వేల మూడు వందల అరవై మూడు వద్ద ట్రేడ్ అవుతుంది ఇక వివిధ రాష్ట్రాలకు సంబంధించిన గోల్డ్ అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయి బంగారం ధర కూడా అక్షయ తృతీయ దగ్గర నుంచి కూడా బంగారం ధర పెరిగిందని చెప్పాలి కొనుగోలుదారులు అంటే కొంతమేర ఒక కొండానికి కూడా కొంత సంకోచిస్తున్న నేపథ్యం ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో చాలామంది దగ్గర డబ్బులు లేకపోవడం అనేది చూస్తున్నాము అయితే బిజినెస్ పరంగా మాత్రం గోల్డ్ రేట్స్ అలాగనే కొనసాగుతూ వస్తున్నాయి బంగారం అలాగే వెండి ద వెండి ధర రెండు కూడా పెరగడం నేపథ్యంలో ఈ రెండు కొనాలనుకునే వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ కానీ భావించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి